ఇంకా రాలేదు, వస్తుంది. వస్తుందా? ఏంటి మేడం మీరు ఇలా చూడండి, ఇక్కడ ఈ గడ్డి పెట్టాను కదా, ఈ గడ్డి వల్ల పాము భయపడి అట్నుంచి అట్టే 1 కిలోమీటర్ వరకు పారిపోతుంది. వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ కూడా లేదు. మీరు పడుకోండి మేడం. అక్కడ చూడు పాము. త్రిశూల్, నాకు పాము అంటే చాలా భయం. త్రిశూల్, ఏదో ఒకటి చేసి పంపించే. ఏ మేడం, మీరేం భయపడకండి, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటా. ఆ పామును ఎలా పరిగెత్తిస్తాను చూడండి. ఏ పాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పాము కోపం 12 ఏళ్ళు, నా రోషం 100 ఏళ్ళు. పాము కోపం 12 ఏళ్ళు. నిద్ర వద్దు, బెదరవద్దు, నింగే నీ హద్దు. తెలుగు వీరలేవరా మేడం. దీనికి పాత సినిమా సాంగ్స్ అర్థం కావనుకుంటా, కొత్త సినిమా పాట ఏదైనా పాడి చూస్తాను. కం కం కంగుమంది శంఖం, కడగమంది పంకం, చావుకైన జంకం, దం దం ధర్మ బేరి శబ్దం, దేనికైన బెదరం, చావుకైన బెదరం. త్రిశూల్, అది వెళ్ళడం లేదు, అది అసలు నీ మాట వినడం లేదు. అవును కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి, నేను పాముకి ఇంకో భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. ముందు నా పరువు తీకమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను. నీకు సపరేట్గా మనుషుల్లో కాళ్ళు ఉండవు కదా, కాళ్ళు మొక్కడం అని చెప్పి ఏదేదో వాగేశా. నీకే దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళిపోమ్మా ప్లీజ్ అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? మేడం, పాముతో నేను కూడా పాము భాషలో మాట్లాడుతున్నా, మీరు కూడా వింటే నెక్స్ట్ టైం పాము వచ్చినప్పుడు మీరు నన్ను పిలవడం మానేస్తారు కదా, అందుకే సీక్రసీ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు మనసులోనే పాముని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను అన్నమాట. ఆహా, ఎంత అబద్ధం, మనసులో అడుక్కుంటున్నాడంట, నాకు బాగా తెలుసు. మేడం, ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా? ఏం లేదబ్బా, పాముతో తొందరగా మాట్లాడే ఒక నిర్ణయం. నేనే ఏదో ఒకటి చేయాలి.
మేడం చూసారా మేడం, పాము వెళ్ళిపోయింది. ఒక్క మాట, నువ్వు వెళ్తావా వెళ్ళవా లేకపోతే నేను అడిచి గోల చేస్తాను, గడగడ వణికిపోతావు అని చెప్పాను, దెబ్బకి వెళ్ళిపోయింది. ఇంకోసారి వస్తే మర్యాద ఉండదని చెప్పాను మేడం. అవునవును, నువ్వే పాముని పంపించేసావు. థ్యాంక్ యూ సో మచ్ త్రిశూల్. పర్లేదు పర్లేదు, అభిమానం మనసులో ఉండేవాడి. చెయ్యని పనికి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. మేడం మీకు కూడా భయం వస్తుందా? మేడం మీరు భయపడకండి మేడం, మీ ప్రాణానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. అయినా నాకెందుకో చాలా భయంగా ఉంది త్రిశూల్, నిజం చెప్పు, నీకు కొంచెం కూడా భయం లేదా? మేడం మీరేమీ అనుకోకూడదు, నాకు కొంచెం భయం వేస్తుంది మేడం, కానీ మీ అంత కాదు. ఓ నా అంత కాదు, ఉండని ఉండని. కానీ ఎందుకు నీకు పాము కనిపిస్తే అంత భయం? మనం పామునేమీ చేయకపోతే పాము కూడా మనల్ని ఏమీ చేయదు కదా. అది తెలుసు మేడం, కానీ. కానీ ఏంటి? మేడం ఇంజెక్షన్ తీసుకుంటే వచ్చిన రోగం పోతుందని తెలుసు, కానీ ఇంజెక్షన్ పొడిపించుకోవాలంటే భయం అవుదా? అలాగే ఇది కూడా భయం. అని ఇంజెక్షన్ తీసుకోకుండానే వెళ్తే రోగం తగ్గదు కదా. మీరన్నది కూడా కరెక్టే, కానీ చూడు త్రిశూల్, ఒక్కొక్కసారి మనం భయాన్ని విడవాల్సి వస్తుంది త్రిశూల్, లేదంటే జీవించడం చాలా కష్టం. మీరు చెప్పేది నిజం మేడం, అందుకే మిమ్మల్ని ప్రేమించే విషయంలో నేను అస్సలు భయపడట్లా. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు కదా. జీవితం జీవం రెండు అక్కడే ఉన్నాక ఎలా మేడం వదిలేగలను? ఏమైనా చేసుకో, నేను పడుకుంటున్నాను, గుడ్ నైట్. శివాని. ఏంటి మేడం, నూనె పెట్టడానికి రెడీయా? ఆహా, ఎంత అదృష్టవంతుడిని నేను, పెళ్లి కంటే ముందే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. సరే నూనె పెట్టండి, తొందరగా లేట్ అయిపోతుంది. త్రిశూల్. మేడం నేనేదో తమాషా చేశాను, నా దగ్గర మంచి ఐడియా ఉంది, కథలో ట్విస్ట్ ఏంటో చూడండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక నిమిషం కళ్ళు మూసుకోండి మేడం, మీరే చూస్తారుగా ఏం చేస్తాను. శివాని చాలు 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 శివాని, అబ్బా అంత బిడ్డకి శివాని, అబ్బా చాలు శివాని. ఏ ఏమంటున్నావు నువ్వు? నేనెక్కడ నీకు నూనె పెడుతున్నాను? మేడం కథలో అదే మేడం ట్విస్ట్, మన ఇద్దరి మీద వాళ్ళకి అనుమానం రాకూడదు కదా, అందుకే ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని. మేడం మీరు కూడా కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి, బాగుంటుంది. నేను అవన్నీ ఏం చేయను. ప్లీజ్ మేడం, నేను ఇంత కష్టపడుతున్నాను, మీరేం చేయకపోతే ఎలా? వాళ్ళకి మన మీద అనుమానం వచ్చేస్తుంది. ప్లీజ్ మేడం ప్లీజ్. సరే. ఆహా ఎంత సమ్మగా ఉందో తెలుసా శివాని. శివాని శివాని మెల్లిగా మెల్లిగా కొంచెం మెల్లగా అబ్బా. అలాగే అలాగే త్రిశూల్, అయిపోయింది ఒక నిమిషం. చూడండి ఇప్పుడు నిజం తెలుస్తుంది. శివాని నా వీపు ఏమైనా రాయనుకున్నావా? కొంచెం మెల్లగా రుద్దుతావా? నూనె శరీరంలోకి వెళ్లాలంటే ఇంతే గట్టిగా రుద్దాలి. మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఆహా ఒక రకంగా చాలా బాగుంది శివాని. కితకితలు పెడుతున్నావేంటి? చూసావా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, ఊరికినే అనుమానం పడుతున్నావు, వాళ్ళు నిజంగా భార్య భర్తలే. నాకు అనుమానం పోలేదండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. శృతి ఏమైంది? మీరు కామ్గా ఉండండి. మీ ఇద్దరిని కాపాడి తీసుకొస్తే మాకే అబద్ధం చెప్తారా? నిజం చెప్పండి,
మీ ఇద్దరు భార్యాభర్తలా కాదా? నేను వీటన్నిటినీ సహించను. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళనే సమాధానం చెప్పనివ్వండి. ఏంటి వాళ్ళు చెప్పేది? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదన్న విషయం నాకు తెలిసింది. ఊర్లో పంచాయతీ పెట్టించి వీళ్ళిద్దరికి శిక్ష పడేదాకా వదలను. అయ్యో అంకుల్, వద్దంకుల్. మరి నిజం చెప్పు, మీ ఇద్దరు అసలు భార్యాభర్తలు అవునా కాదా? మీరు అనుకున్నట్టే మేమిద్దరం భార్యాభర్తలమే, భార్యాభర్తలమే. ఎందుకు మమ్మల్ని ఇద్దరిని చూస్తే అలా అనిపించట్లేదా? అంటే మీరే చెప్పండి. మీ ఇద్దరు భార్యాభర్తలు అన్నది నిజం అయినప్పుడు తానెందుకు నీ ఒంటికి నూనె రాయటం లేదు? చేతికి పెట్టు. ఆ చేతికి పెట్టు. పెట్టమ్మా. ఏ కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నూవనేవరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, కంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే, చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఇంతసేపు నేను కన్నది కల అయినా గాని చాలా బాగుంది. మేడం నెమ్మదిగా నొప్పెడుతుంది మేడం. దొరికింది ఛాన్స్ అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నేను ఇవన్నీ చెయ్యను. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వే స్నానం చేసుకో. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. నేను ఇక్కడే ఉంటే ఆ త్రిశూలు ఏవేవో నాటకాలాడి ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. లేదు, నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
త్రివిక్రమ్ కి కాల్ చేస్తాను. అశో, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది కదా, దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఏం చేయాలి ఇప్పుడు? వావ్, ల్యాండ్ లైన్ ఉంది. హలో. హలో త్రివిక్రమ్, నేను శివానిని. హాయ్ శివాని, ఈ నెంబర్ ఎవరిది? అసలు మీరు ఎక్కడున్నారు? అది షూమాగలో నిట్టూరు అని ఒక పల్లెటూరు ఉంది, అక్కడ ఎవరింట్లోనో ఉంటున్నాము. అక్కడ ఎవరున్నారు? అది మేము వచ్చే దారిలో కార్ చెడిపోయింది, అందుకని ఇక్కడ వీళ్ళింట్లోనే ఉన్నాము. ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నాము, కానీ ఎలా రావాలో తెలియడం లేదు. ఓకే, నేను త్రిశూల్తో ఒకసారి మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వ. తను లేడు, తను స్నానానికి వెళ్ళాడనుకుంటా, తర్వాత కాల్ చేయించునా? త్రివిక్రమ్, నన్ను పిక్ చేసుకోవడానికి నువ్వు రావడానికి వీలవుతుందా? అంటే నాకు వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను, సైట్లో కొంచెం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని. పర్వాలేదులేండి. ఓకే, త్రిశూల్కి చెప్పు, నిన్ను తీసుకొస్తాడు. తనెక్కడ నా మాట వింటాడు? నేను తాను అంటే తను తందాను అంటాడు, నేను వెళ్దామంటే తను ఉందామంటాడు. తనకి చెప్పి ప్రయోజనం లేదు. హలో, హలో శివాని, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే శివాని, బాయ్. ఏంటి, 3 రోజులైనా కానీ విక్రమ్ కి తగ్గిపోలేదా? ఎందుకో నా పరిహారం తప్పు అవుతుంది కదా, ఎందుకు ఇలా జరిగింది? ఎందుకో తెలిసింది కుదిరి, చాలా మారిపోయాడు. చిన్న మరుపు వచ్చినా నేను మీకు చెప్పేవాడిని కాదు. ఇంట్లో వాళ్ళకు కూడా నోటీస్ చేయడానికి రావట్లేదు. మీరు చూర్ణం ఇచ్చినప్పుడు ఉన్న విక్రమ్ వేరే, ఇప్పుడున్న విక్రమ్ వేరే. ఎందుకో తనకి వేరే ఏదో సమస్య రాబోతోంది అనిపిస్తోంది. సమస్యనో దోషమో ఏమైనా అయి ఉండొచ్చు గురూజీ, ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు తొందరగా పరిహారం చెప్పండి, ఇంకా నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. అవును గురుజీ, ఇంకా ఆలస్యం చేస్తే చెన్నయ్య గారి పరిస్థితి ఘోరం అవ్వచ్చు. దిగ్విజయ్, దీనంతటికీ పరిహారం దొరికేది నాగమణి వల్ల మాత్రమే. నాగమణి? నాగమణి వల్ల పరిహారం దొరుకుతుందా? దిగ్విజయ్, నాగమణి వల్ల జరగని పని ఉండదు. నాగమణికి ఉన్న శక్తితో జీవం లేని రాయిని కూడా మాట్లాడేలా చేయగలం. నాగమణి యొక్క అపార శక్తి అర్హత మీకు ఉంది. ఇప్పుడు నాగమణి స్పర్శ విక్రమ్ కి కావాలి. నాగమణి స్పర్శతో తనలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. కానీ నాగమణి నేను విక్రమ్ కు చూపించొచ్చా? వాడేమైనా ప్రశ్నలు అడిగితే ఏమని చెప్పను? నాగమణి ఉన్న చోటుకి వాణ్ణి పిలుచుకొని వెళ్లకు, వాడు ఉన్న చోటికే నాగమణిని తీసుకొని వెళ్ళు. వాడికి తెలియకుండా వాడి శరీరానికి నాగమణి స్పర్శను తగిలించు. నాగమణి శక్తి తన శరీరాన్ని చేరిన తర్వాత వాడు మళ్లీ మారతాడు. గురుజీ, నాగమణిని ఇంటికి తీసుకుని వెళ్లడం ఎందుకో అంత సేఫ్ అనిపించడం లేదు నాకు. దాని నుండి ఎప్పుడు వచ్చే కిరణాలు ఎవరినైనా ఏమైనా ప్రశ్నలు అడిగేలా చేస్తాయి. ఆలోచించకు, నేనున్నాను. ఈ సంచిలో నాగమణిని భద్రంగా తీసుకొని వెళ్ళు. ఈ సంచి చాలా బలమైనది. ఈ సంచిలో నాగమణి ఉంటే దాని కిరణాలు బయటకు వెళ్లవు, అది ఆపుతుంది, ఎవరికీ అనుమానం రాదు. నాగమణి స్పర్శ అయిన అనంతరం తాను తన శక్తి కోల్పోతాడు, తన శరీరం నల్లబడుతుంది. భయపడకు, నాగమణి శక్తి తన శరీరానికి ప్రవేశించింది అన్న సూచన అది. కొంత సమయం
తనని వదిలిపెట్టు. తను మళ్లీ మొదటిలాగా మారతాడు. సరే గురు, అంతా మంచే జరుగుతుంది. నాగమణిని జాగ్రత్తగా ఉంచండి. మీ ఇద్దరూ కాకుండా వేరే ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చాలా పెద్ద సమస్య మనకెదురవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే గురుజీ. విజయీ భవ. ఏమ్మా శివాని, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, వీడితో ఎందుకు వచ్చావు? ఆ అబ్బాయిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏమో అనుకున్నావు, వీడితో మాట్లాడితే ఏ ప్రయోజనమూ లేదు. ఊళ్ళో వాళ్ళని పిలవండి, పంచాయతీ పెట్టించండి, వాళ్లే వచ్చి వీళ్ళకి మంచి బుద్ధి చెప్తారు. నడవండి. అవునవును, ఊరికే వదలకూడదు, బుద్ధి నేర్పించి తీరాలి. రండి రండి. అయ్యో అంకుల్ 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 లేదు అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ నా మాట వినండి అంకుల్. రామ్మా. అయ్యగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమైంది, ఏమైనా సమస్య? గురూజీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నందీష. తనేమో విక్రమ్కి నాగమణి స్పర్శ తగిలితే నార్మల్ అయిపోతాడని చెప్పాడు. దాన్ని తేవడం ఎలా, దాని స్పర్శను చేయించడం ఎలా? దానికి గురూజీ ఉపాయం చెప్పారు కదా. తను ఉపాయం చెప్పారు, దానివల్ల పెద్ద అపాయం కూడా ఉంది. నాగమణిని తేవడం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, ఇదంతా సులువే. కానీ నాగమణిని తెచ్చిన తర్వాత దానిని ఇంట్లో జాగ్రత్తగా చూసుకుని విక్రమ్కి స్పర్శ చేయించాలి కదా, అది చాలా కష్టం. అదెందుకు కష్టం అయ్యగారు, గురూజీ ఇచ్చిన సంచిలో నాగమణి పెడితే గుర్తు పట్టలేమని అతనే చెప్పారు కదా. అందులో పెడతాం, నువ్వు చెప్పింది నిజమే, కానీ అందులో నుండి తీశాక మా ఇంట్లో వాళ్ళు దాన్ని చూశారు అనుకో, వాళ్ళకి కుతూహలం ఉంటుంది. వాళ్ళు దాన్ని ముట్టుకొని నాగమణికి ఏమైనా జరిగితే మొత్తం వంశానికే ప్రమాదం జరుగుతుంది. అది కూడా నిజమే గారు, కానీ మనకి నాగమణిని తేవడం తప్ప వేరే దారి లేదు కదా. తీసుకొద్దాం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దాన్ని తెచ్చిన తర్వాత అది ఎవరి కళ్ళకి కనిపించకుండా, ఎవరూ దాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత. ఖచ్చితంగా చూసుకుంటాను. మీ నమ్మకాన్ని పోగొట్టునాయ్ గారు. నాగమణి గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు, ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు మా ఫ్రెండ్స్ కూడా తెలీదు. అది సేఫ్గా ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలీదు. వాళ్ళకు ఒక చిన్న క్లూ దొరికినా కూడా వాళ్ళు దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నీకు కష్టం అనిపించవచ్చు, కానీ మనం వీటన్నిటినీ చేసి తీరాలి. అయ్యగారు, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని చేస్తాను, ఎందుకంటే చెన్నయ్య గారు మొదట్లాగా అయితే నాకదే చాలు. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. రేపు పొద్దున్నే నాగమణిని తీసుకురావడానికి వెళ్దాం, రెడీగా ఉండు. అయ్యో అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ ఇలా చేయకండి అంకుల్, మేము కావాలని చేయలేదు అంకుల్. అంకుల్ అంకుల్ పంచాయతీ పెట్టకండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అందరి ముందు పరువు మర్యాద అన్నీ పోతాయి, ఈ విషయం నలుగురికి తెలిస్తే మా ఊర్లో అందరి ముందు పరువు పోతుంది అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నలుగురు కాబట్టి 100 మందికి తెలియని, అప్పుడైనా వేరే వాళ్ళు ఈ తప్పు చేయడానికి భయపడతారు. రా నాతో. అంకుల్ అంకుల్ అంకుల్. ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ అంకుల్ కి, నేను శివాణి గారు భార్యాభర్తలో ఉన్న అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏంటా నీ మాటకు అర్థం? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తానేమో ఇప్పటికే ఇంకొకరితో నిశ్చితార్థం చేసుకుంది. అవునంకుల్. ఇదేం ప్రేమ? ప్రేమించేది ఒకరిని, పెళ్లి చేసుకునేది ఇంకొకళ్ళ. ఆంటీ మా ఇద్దరిది ఒక రకమైన మోడర్న్ లవ్ స్టోరీ. ఇది మోడర్న్ లవ్ స్టోరీ కాదు, చండాలమైన లవ్ స్టోరీ. ఇప్పుడు అర్థమైంది నాకు, శివ నీకే ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా ఇష్టం లేదు, ఇంట్లో ఫోర్స్ చేసి పెళ్లి చేస్తున్నారు, అందుకని మీరు ఇల్లు వదిలొచ్చేశారు అవునా? అవునవునవునవును, అదే అదే కరెక్ట్ ఆంటీ, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇష్టం లేని పెళ్లి కదా ఇది. కాదాంటీ, ఇదంతా మీకు ఎలా తెలిసిందా అని నా మనసులో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా మీరే చెప్పేస్తున్నారు. సూపర్ ఆంటీ మీరు. అంటే మీరిద్దరు ఒకరినొకరు నిజంగా ఇష్టపడుతున్నారా? శివాని నిజం చెప్పమ్మా, నీకితనంటే ఇష్టం ఉందా లేదా? అయ్యో అంకుల్, తనని ఎందుకు అడుగుతారు? తనకి ఈ విషయంలో కొంచెం భయం భక్తి ఎక్కువ అన్నమాట. పాపం తన కష్టాన్ని తను ఎవరితోనూ చెప్పుకోలేదు అంత ఈజీగా. అవును కదా,
ఇష్టపడుతున్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఇష్టపడుతున్న ఇంకో అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఆ అబ్బాయి మీ ప్రేమకి అడ్డొస్తున్నాడు. ఆ కారణం వల్ల మీరు ఇల్లు వదిలేసి వచ్చారు. కరెక్ట్ కరెక్ట్ అంకుల్. సరే అయితే నేను దీన్ని సరిచేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. అంకుల్ అది పంచాయతీ దగ్గరికి తీసుకెళ్లరు కదా ప్లీజ్. తీసుకెళ్ళను, పరిష్కారం నా దగ్గరే ఉంది, నేనే పరిష్కరిస్తాను. ఏంటంకుల్ అది? తరువాత చెప్తాను, నువ్వు వెళ్ళి పడుకోవయ్యా. ఒక నిమిషం శ్రు, త్రిశూల్ని ఇక్కడ, శివానీని అక్కడ రూమ్లో పడు.